డిసెంబర్ ఐదు ఘనంగా ప్రారంభం ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు ఎన్నో ఐడియాస్ ఇవ్వడం జరిగింది సార్ కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఎలా వస్తాయి అంటే మనం అప్పు తీసుకుంటాం వాళ్ళు మనని ఇదే మీకు లాస్ట్ డే ఇన్ని ఇన్ ఇంత టైమే మేము ఇస్తున్నాము ఈ పీరియడ్లోనే మీరు కంప్లీట్ చేయాలి అని చెప్తూ ఉంటారు ఇంకొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఎమర్జెన్సీ కండిషన్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గా కానీ నా దగ్గర డబ్బు లేదు అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఉద్దేశించి పర్టిక్యులర్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ వరకే టైం ఉంది నాకు నేను అందులోనే డబ్బుల్ని డబ్బులు చేసుకోవాలి నాకు ఏ రూపకంగా డబ్బులు వస్తాయి అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఐడియా ఏంటి సార్ ఇది ఒక క్రేజీ ఐడియా కాకపోతే పరిస్థితిని బట్టేసేసి ఇది ఒక నిజంగానే అవసరం ఉంటుంది పరిస్థితిలో ఒక్కొక్కరికి నిజంగానే లైక్ యూనో పీకల దాకా వచ్చేస్తుంది ఒక నిజమైన మాట ఇది ఎందుకంటే పీకల దాకా వచ్చేసినప్పుడు ఏంటంటే పరిస్థితి సరే ఒక నెల కాదు ఒక ఆరు నెల టైం ఉందా ఒక సంవత్సరం టైం ఉందా అంటే కూడా పర్లేదు కానీ సడన్ గా బాస్ నీకు ఒక ముప్పై రోజులు గడువిస్తున్నాను పదిహేను రోజులు గడువిస్తున్నాను నా డబ్బులు నాకు తిరిగి ఈ మీరు నాకు ఇచ్చేయాలి ఎగ్జాక్ట్లీ అలాంటి పరిస్థితి ఉంటే రిస్క్ చాలా మంది తీసుకుంటారు హై రిస్క్ తీసుకుంటారు కానీ అలాంటి పరిస్థితి లేకున్నా కానీ మీకు అలాంటి రిటర్న్స్ కావాలి అనుకుంటే కూడా ఒక మంచి దారిందని చెప్తా దాన్నే అంటారు ఐపీఓ లిస్టింగ్ గేమ్స్ సో ఇది నేను చాలా గా అలర్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు మీరు విని చూసినంత ఈజీగా కాదు అంత డబ్బు మనం సంపాదించుకోవడము పదిహేను రోజుల్లో బట్ దీనికి ఒక పద్ధతి ఉంటుంది దీనికి ఒక స్ట్రాటజీ ఉంటుంది దీనికి ఆ క్యాల్కులేటెడ్ మెథడాలజీ ప్రకారంగా చేస్తే మీ మీరు పెట్టే ఎక్స్ అమౌంట్ అంటే మీరు పదివేలు పెడుతున్నారా లక్ష రూపాయలు పెడుతున్నారా పది లక్షలు పెడుతున్నారా కోటి రూపాయలు పెడుతున్నారా అది మీకు పదిహేను రోజుల్లో డబల్ అవ్వాలి ఐ యురి సార్ దాన్ని అంటారు ఐపీఓ లింగ్ గేమ్స్ చెప్తా చూపిస్తా ఇన్ఫాక్ట్ మీ అందరికి కూడా చూపిస్తా సి ఐపీఓ పర్ఫార్మెన్స్ ట్రాకర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఫేవరెట్ గా అందరు చేస్తున్నారు అందరు నడిపిస్తున్నారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీలో మార్చిలో మనకు లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు కోవిడ్ వల్ల మార్కెట్ బాగా పడిపోయిన తర్వాత ఏడున్నర వేల పాయింట్ల నుంచి నిఫ్టీ ఇప్పుడు ఇరవై ఐదు వేల పాయింట్ల కంటే ఎక్కువగా ఉంది అంటే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క కంపెనీ చాలా బులిష్ గా ఉంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు మార్కెట్స్ ఇలాగే స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయి చాలా బాగా ఉండబోతున్నాయి ప్రతిసారి మార్కెట్స్ పడుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది కానీ గేమ్స్ మాత్రం చాలా బాగా ఉండబోతున్నాయి అంటే ఇది కరెక్ట్ సమయము ఈ సమయంలోనే చాలా ఐపీఓస్ రాబోతున్నాయి ఐపీఓ అంటే మీకు ప్రైమరీ మార్కెట్ ఒక్కొక్కటి ఉంటుంది స్టాక్ మార్కెట్ సెకండరీ మార్కెట్ ఉంటుంది ఫస్ట్ మీరు సెకండరీ మార్కెట్ కి రావాలి అంటే ఫస్ట్ మీరు ఐపీఓ తీసుకురావాలి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీ వచ్చిందండి మనం ఓలా బైక్స్ చూసాము ఓలా కార్ క్యాబ్ సర్వీస్ వాడుకుంటాము ఓలా యాప్ అంటే అందరికీ తెలుసు సో వాళ్ళు వచ్చేసేసి ఒక ఐపీఓ ని తీసుకొచ్చారు దాన్ని అంటారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వీళ్ళకి అప్రూవల్ ఇచ్చేసేసి ఐపీఓకి వెళ్ళండి అని చెప్తారు కానీ ఒక రేట్ అనేది ప్రీ ప్లాన్ గా ముందు నుంచి నిర్ణయించబడి ఉంటుంది ఆ రేటు పైన ఇంకా షేర్ పెరిగే ఛాన్స్ అవకాశం ఉంటుంది దాన్ని అంటారు ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అని చెప్పేసి ఓకేనా సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను గత ఒక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి నెల లోపల మీరు ఫస్ట్ ఆఫ్ ఒక నెలలో ఫస్ట్ ఫస్ట్ డేట్ నా లేదంటే ఫిఫ్త్కి వచ్చిన ఐపీఓ టెన్త్కి వచ్చిన ఐపీఓ అక్కడ నుంచి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది లిస్టింగ్ అయిపోతుంది అంటే మీరు బ్యాంక్ వెళ్ళేసేసి అక్కడ ఫామ్లని నింపేసేసి మీ డబ్బుల్ని డైరెక్ట్గా మీరు ఆ ఐపిఓకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీకు ఆ షేర్స్ కూడా అలాట్ అవ్వాలి అలాట్ అవ్వకపోతే మీకు ఏం రాదు అలాట్ అయిన తర్వాత మీకు అది లిస్టింగ్ డే నాడు మినిమం ఒక్కొక్కసారి పాజిటివ్లో లిస్టింగ్ అయితే అవుతుంది లేదంటే నెగిటివ్ లిస్టింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ పాజిటివ్లో అయ్యిందనుకోండి మీకు ఒక టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు అదే రోజున లిస్టింగ్ డే గేమ్స్ అంటే అదే అదే రోజున మీకు పెరిగిపోవడం జరుగుతుంది సో చాలా మంది ఏం చేస్తారు వంద రూపాయల్లో కొన్న షేర్స్ ని గా రెండు వందల రూపాయలు అమ్మేస్తారు లేదంటే నూట ఇరవై రూపాయలు అమ్మేస్తారు నూట యాభై రూపాయలు చాలా అండి మీకు పదిహేను రోజుల్లో ఒకవేళ ఇరవై శాతం కూడా వచ్చినా మీరు పెట్టిన పెట్టుబడికి మీరు పెట్టిన లక్ష రూపాయలు పెట్టుబడికి ఒకవేళ ఇరవై శాతం వచ్చిందంటే ఇరవై వేల రూపాయలు వచ్చినట్టు మీకు పదిహేను రోజులకే ఒకవేళ నెల రోజు లోపల వచ్చినా గానీ ఇరవై శాతం అంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ లో వస్తుందండి మీకు సో ఇక్కడ మీరు చూపిస్తాను నేను ఇది ప్రీమియర్ ఎనర్జీస్ ఇది ఐపీఓ ప్రైస్ వచ్చేసేసి నాలుగు వందల యాభై రూపాయలు లిస్టింగ్ రోజున ఈ కంపెనీ షేర్ ప్రైస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఐఎమ్ నాట్ గివింగ్ యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు కంపెనీలో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే ఇదిగోండి ఐపీఓ పర్ఫార్మెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐపీఓ పర్ఫార్మెన్స్ ట్రాకర్ విత్ ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు సో అలాంటి కంపెనీస్ లో మంచి పెద్ద పేర్లున్న కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ కాస్ట్ మొబిలిటీ మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు మూడు వందల తొంభై రూపాయలకి రిలీజ్ అయింది పదిహేడు శాతం ఇచ్చింది ఇక్కడ మీకు ప్రీమియర్ ఎనర్జీస్ దాదాపు నూట ఇరవై శాతం ఇచ్చింది అది కూడా పదిహేను రోజుల్లో అంటే లక్ష పెడితే ఇంకొక లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చేసాయి మీకు పదిహేను రోజుల్లోనే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి ఇక్కడ ట్రేడింగ్ అనేది ఉండదు ఇన్వెస్ట్మెంట్ చేయాలి పదిహేను రోజులు ఇరవై రోజులు ఆగాలి దాని తర్వాత అమ్మేస్తే ఇమీడియట్ గా మీకు ఇన్ని ప్రాఫిట్స్ వస్తాయి ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి ఓరియన్ టెక్నాలజీస్ నలభై శాతం ఇచ్చింది ఇంటర్ ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ నలభై నాలుగు శాతం ఇచ్చింది సరస్వతి సారీ అనే కంపెనీ ఇరవై ఒక శాతం ఇచ్చింది ఫస్ట్ క్రై ఫస్ట్ క్రై అనేది మహీంద్రా గ్రూప్ వాళ్ళది దీనికి అమితాబ్ బచ్చన్ గారే బ్రాండ్ అంబాసిడర్ అలాంటి కంపెనీకి నలభై శాతం రిటర్న్స్ వచ్చాయి మీకు ఆన్ ద డే ఆఫ్ ద లిస్టింగ్ నాడే యూనికామర్స్ కామర్స్ ఈ సొల్యూషన్ నూట పద్దెనిమిది శాతం ఇచ్చింది మీకు సో ఇక్కడ చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ డే అదే రోజున ఏ రోజైతే లిస్టింగ్ అయిందో ఆ రోజు ఏమి ఇవ్వల నెక్స్ట్ త్రీ డేస్ లో అది డబల్ అయిపోయింది ఓకే అండి స్టాక్ లిటరల్ గా మీరు చూస్తే స్టాక్స్ లో చార్ట్స్ లో కనిపిస్తుంది మీకు సో అలాగా ఒక కంపెనీ అయితే ఐదు శాతమే ఇచ్చింది మీకు సిగల్ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ వన్ థర్టీ నైన్ ఇలాంటి కంపెనీస్ మీకు బోలెడ్ ఉన్నాయని మొత్తం గత సంవత్సరంలో మీరు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ కొన్ని కంపెనీస్ మీకు లాస్ కూడా ఇచ్చాయి పాపులర్ వెహికల్స్ టూ పర్సెంట్ మైనస్ లాస్ థర్టీన్ పర్సెంట్ మీకు గోపాల్ స్నాక్స్ ఫైవ్ పర్సెంట్ మీకు జేజీ కెమికల్స్ లాస్ థర్టీన్ పర్సెంట్ లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తాను అమ్మో లాసులు కూడా ఉన్నాయి కదా అని చెప్పి జనాలు భయపడతారు ఇక్కడ సో మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఇదిగోండి మీరు మొత్తం సంవత్సరంలో మీరు ఇన్వెస్టెడ్గా ఉండాలి ఒక పది ఐపీఓస్ అయితే ఈజీగా వస్తాయండి నెలకు ఒకటి వచ్చినా కానీ మీకు పది నెలల్లో పది వస్తాయి అలాంటి పది ఐపీఓస్లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే కనీసం నేను మీకు ఇక్కడ చూపించింది కనీసం ఒక నలభై నుంచి యాభై కంపెనీలు ఉన్నాయండి మీరు చూస్తున్న లిస్టులో అంటే లాస్ట్ ఇయర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీకు ఇప్పటిదాకా కనీసం ఒక యాభై కంపెనీలు లిస్ట్ అయ్యాయి అందులో మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రెండు అక్కడ పైన ఒక నాలుగు అలాంటి కంపెనీసే మీకు లాస్ ఇచ్చాయి అంటే మీకు ఒకవేళ యాభై కంపెనీస్లో పెట్టుబడి పెడితే ఐదు నుంచి పది కంపెనీలు లాస్ ఇచ్చినా కానీ మిగతా నలభై కంపెనీలు మాత్రం మీకు ఎన్నో డబ్బులు ఇస్తున్నాయి సో అలా మీరు చూసుకోండి కానీ హై రిస్క్ హై రివార్డ్ సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది ఈ రిస్క్ కి మీరు రెడీ అయితేనే మీరు ఆలోచించుకున్న మని మీరు ఎక్స్పర్ట్ ని అయ్యో ఆ విషయాన్ని అడిగేసి మీరు ప్రొసీడ్ అని చెప్తాను నేను ఇలాంటి వాటికి రికమెండేషన్ ఇవ్వట్లేదు మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ నిజంగా చాలా మందికి కూడా నైన్ అనే నెంబర్ అనేది చాలా సెంటిమెంట్ అన్నట్టుగానే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా నైన్ క్యారెట్ తీసుకున్నామంటే బంగారం కొనుక్కున్నట్టు ఉంటుంది నైన్ అనగానే ఒక లక్కీ వస్తుంది ప్రతి ఒక్కరికి అండ్ అందరూ కూడా యూజ్ చేసుకునే అఫోర్డబుల్ లో మనకు దొరుకుతుంది అంటే సూపర్ వెరీ గుడ్ గుడ్ న్యూస్ అని చెప్తాను ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి కావచ్చు లేదంటే అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి బయటపడాలి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కావచ్చు లేదంటే పిల్లల కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ సో మన దగ్గర ముఖ్యంగా శిరీష మీరు అడిగిన ప్రశ్నకి అప్పుల విషయానికి వస్తే ది బెస్ట్ కైండ్ ఆఫ్ ఆ మాస్టర్ క్లాస్ ఏదైతే మనం ఆర్గనైజ్ చేయబోతున్నామో ఇన్ఫ్యాక్ట్ ఒక సిరీస్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ తీసుకురావాల్సిన ఎస్ సో ఇందులో సిరీస్ ఆఫ్ మాస్టర్ క్లాసెస్ ఏముంటుందంటే మీరు అప్పులు కావాలన్నా అంటే మీకు ఒకవేళ హోమ్ లోన్ కావాలి పర్సనల్ లోన్ కావాలి బిజినెస్ లోన్ కావాలి గవర్నమెంట్లో ఉన్న పిఎంఈ స్కీమ్స్ కానివ్వండి స్టార్ట్అప్ కానివ్వండి ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఈ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి మా టీమ్ మీకు పూర్తి సహాయం అందజేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెల్కమ్ శ్రీష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి